ప్రస్తుతము జరుగుతున్నది ఏంటంటే, ఇది అల్ అక్సా మసీదుకు సంబంధించిన వివాదం అని దీన్ని పోర్ట్రే చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది అబద్ధం. అల్ అక్సా అనేటటువంటి ఒక మసీద్ అక్కడ ఉంది, ఆ గాజా స్ట్రిప్లోని ఈస్టర్న్ జెరూసలేంలో ఒక కొండ మీద మూడు మతాలకు చెందినటువంటి పవిత్ర స్థలాలు ఉన్నాయి. క్రైస్తవులకు సంబంధించి యేసుకు శిలువ వేసినటువంటి ప్రాంతము, ఆయన మూడు రోజుల తరువాత మళ్ళీ లేచి వచ్చాడని ఏదైతే బ్రతికి వచ్చాడని చెప్పి ఏదైతే నమ్ముతారో ఆ ప్రాంతం అక్కడే ఉంది. కాబట్టి క్రైస్తవులకు అది పవిత్ర స్థలం. అదేవిధంగా అల్ అక్సా మసీదు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పైగంబర్ మహమ్మద్ ఆయన జీవితం యొక్క చరమ అంకంలో ఆయన ఒక ఎగిరే గుర్రం మీద ఈ కొండ మీదకు వచ్చి ఇక్కడి నుంచే ఆయన పైకి వెళ్తారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అక్కడ ఒక 200 సంవత్సరాల తరువాత ఒక మసీదుని కట్టారు. దాని పేరు అల్ అక్సా. అల్ అక్సా అంటే చాలా దూరంగా ఉన్న మసీదు అనే అర్థం. దీన్ని యాక్చువల్గా హరామ్ అల్ షరీఫ్ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. హరామ్ అంటే చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం అన్నటువంటి అర్థం వస్తుందని నాకు మిత్రులు చెప్పారు. మూడవది, యూదులకు సంబంధించిన అత్యంత పవిత్రమైనటువంటి స్థలం అక్కడ ఉంది. యూదు మతానికి చెందినటువంటి నమ్మకం ఏదైతే ఉందో, ఇజాకును, అబ్రాహాం తన కుమారుడైనటువంటి ఇజాకును భగవంతుడు బలికోరగా బలి ఇవ్వడానికి తీసుకువెళ్ళినటువంటి ప్రాంతం అది. అక్కడ 2 సార్లు యూదులు మందిరాన్ని నిర్మించారు. మొదటిసారి మందిరాన్ని అసీరియన్స్ ధ్వంసం చేశారు. 2వసారి క్రీస్తు పూర్వము 1000వ సంవత్సరంలో మరొక మసీదుని, సారీ, యూదుల సంబంధించిన టెంపుల్ని నిర్మాణం చేస్తే దాన్ని కూడా ధ్వంసం చేశారు. మొత్తం ప్రాంతం అంతా పోయి ఒక గోడ మిగిలింది, వెస్టర్న్ వాల్ అంటారు దాన్ని. ఆ గోడ దగ్గరికి వెళ్ళి యూదులు తమ యొక్క బాధలన్నీ కలబోసుకునేవాళ్ళు. అందుకని దాన్ని వెయిలింగ్ వాల్ అంటే విషాద కుడ్యము అని కూడా మనం చెప్పవచ్చు, కన్నీటి గోడ అని మనం చెప్పుకోవచ్చు. యూదులు 2000 సంవత్సరాల పాటు ప్రపంచంలో ఎక్కడెక్కడ వాళ్ళు శరణార్థులుగా బ్రతికినా వాళ్ళు వచ్చి ఈ వెయిలింగ్ వాల్ ముందు కన్నీరు కార్చేవారు. వచ్చే సంవత్సరం జెరూసలేంలో మేము ఉంటాము అని చెప్పి ప్రతిజ్ఞ చేసి వెళ్ళేవాళ్ళు. 2000 సంవత్సరాల తర్వాత వాళ్ళు తమ దేశాన్ని సాధించుకున్నారు. కానీ వివాదము అల్ అక్సా మసీదుకి కాదు. దీన్ని అల్ అక్సా మసీదు వివాదంగా చేసి చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే పబ్లిసిటీ అల్ అక్సా మసీదు పేరు చెప్పినట్లయితే మొత్తం ముస్లిం సముదాయంలో వాళ్ళ మనోభావాన్ని రెచ్చగొట్టడానికి వీలవుతుంది, ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరి మద్దతు పొందడానికి వీలవుతుంది. కాబట్టి వివాదము అల్ అక్సాకి సంబంధించినట్టుగా ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా ఈస్టర్న్ జెరూసలేం, మనకు తెలియవలసినటువంటి విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ని 1948లో ఏర్పాటు చేసినప్పుడు ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో 48% ప్యాలెస్తీనాకి, 42% ఇజ్రాయెల్కి ఇవ్వడం జరిగింది ఆ ప్యాలెస్తీనా భూభాగంలో. ఇది ఐక్యరాజ్య సమితి ఆమోదించినటువంటి తీర్మానం మేరకు జరిగింది. ఈ 42% ఏదైతే వచ్చిందో దానిలో జెరూసలేం ప్రాంతం, ఎక్కడ ఇది మూడు మతాలకు పవిత్రమైన జెరూసలేం ప్రాంతాన్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ తన నియంత్రణలో ఉంచుకుంది. దీనిలో ఒక భాగాన్ని క్రిస్టియన్ క్వార్టర్, ఒక భాగాన్ని జూయిష్ క్వార్టర్, ఒక భాగాన్ని ముస్లిం క్వార్టర్ అని చెప్పి విభజించారు. ఈ ప్రాంతంలో 1948 టైంలో ఇజ్రాయెల్ స్వతంత్రము, ఇజ్రాయెల్ మనుగడలోకి రావడానికి ముందు చాలామంది యూదులు వచ్చి డబ్బిచ్చి భూముల్ని కొనుక్కున్నారు, ఇళ్ళని కట్టుకున్నారు ఆ ప్రాంతంలో. ఎందుకంటే రేపటికి ఇది ఇజ్రాయెల్ కాబోతోంది, ఇక్కడ మేము నివసించాలి అని చెప్పి డబ్బు పెట్టి వాళ్ళు కొనుక్కున్నారు. ఈ అందులో షేఖ్ అల్ జర్రా అనేటటువంటి ప్రాంతంలో ఈ రకంగా ఒక 6-7 కుటుంబాలు ఇజ్రాయేలీలు డబ్బులు పెట్టి, తర్వాత వారి దగ్గర పత్రాలు ఉన్నాయి, ఈ భూములు వాళ్ళకి చెందుతాయి. కానీ 1967 యుద్ధం వరకు కూడాను ఈ ప్రాంతం అంతా కూడాను పాలెస్టీనియన్ల కబ్జాలో ఉండేది. ఇజ్రాయేలీ ప్రజలకు ఎవరైతే భూములు కొనుక్కున్నారో వాళ్ళ హక్కులను కాలరాచి వేయటం జరిగింది. 1967లో జరిగినటువంటి 6 రోజుల యుద్ధం, దీన్ని యామ్ కిపూర్ వార్ అని కూడా అంటారు. ఈ యుద్ధంలో ఈ ప్రాంతం అంతా కూడాను ఇజ్రాయెల్ చేతుల్లోకి వచ్చింది.
ఇజ్రాయెల్ చేతుల్లోకి వచ్చిన తరువాత ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటంటే భూములు ఇజ్రాయేలీ వాళ్లకు చెందినప్పటికీ, ఆ ఇళ్ళు ఇజ్రాయేలీ వాళ్లకు చెందినప్పటికీ కూడాను పాలెస్టీనియన్లు అందులో అద్దెకు ఉండవచ్చును, అద్దె పే చేయాలి. కానీ పాలెస్టీనియన్లు అద్దె కూడా పే చేయాలి. ఇటీవల సుప్రీంకోర్టు ఆ భూములను ఇజ్రాయేలీ ఒరిజినల్ ఆక్యుపెంట్స్ ఎవరైతే పత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకోమని చెప్పింది. దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఒక 6-7 ఇళ్లకి సంబంధించి, ఒక వీధికి సంబంధించి షేక్ అల్ జర్రా అనేటటువంటి ప్రాంతంలో భూ వివాదం ఇది. వెస్టర్న్ మీడియా పొరపాటు చేస్తోంది, అరబ్ మీడియా ప్రచారం చేస్తోంది, హమాస్ తల సక్సెస్ఫుల్గా ప్రచారం చేస్తోంది ఏంటంటే మా పవిత్ర స్థలమైనటువంటి అల్ అక్సా మీద దాడి జరిగిందని చెప్తున్నారు. అంటే ఒక కథనాన్ని ఎలా వక్రీకరించవచ్చునో తెలుసుకోవాలంటే హమాస్ దగ్గర, హమాస్ని ఇందాక నేను చెప్పాను, హమాస్ ఏ రకంగానైతే ఒక కథనాన్ని నెరేటివ్ని బిల్డ్ చేస్తుందో అదే పద్ధతిని మన షాహీన్ బాగ్ టుకుడే టుకుడే గ్యాంగ్, ఆజాదీ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళు అవలంబిస్తున్నారు. అందుకని ఈ వివాదపు వాస్తవ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. రెండవ విషయం ఏం జరుగుతున్నదంటే, వాస్తవానికి వివాదం జరుగుతున్నది ఈస్ట్ జెరూసలేంలో. ఈస్ట్ జెరూసలేంకి గాజా స్ట్రిప్కి 100 కిలోమీటర్ల దూరం ఉంది. గాజా స్ట్రిప్ సముద్రానికి దగ్గరగా ఉంది, దక్షిణ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి పట్టణం. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ పైన రాకెట్ దాడి జరుగుతుంది. వివాదం జరుగుతున్న ఏదైతే వెస్ట్ బ్యాంక్, ఏదైతే ఈస్టర్న్ జెరూసలేం ప్రాంతం ఉందో, ఈస్టర్న్ జెరూసలేం ప్రాంతము ఈ ప్రాంతానికి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో. కాబట్టి అల్ అక్సా మసీదు పేరిట గొడవ జరుగుతుందని చెబుతున్న వాళ్ళు గాజా స్ట్రిప్ నుంచి రాకెట్ లాంచర్స్ దాడి చేస్తున్నది, రెండింటి మధ్య ఇజ్రాయెల్ భూభాగం ఉంది. ఒక్కసారి మ్యాప్ చూసినట్లయితే మనకి ఈ విషయం అర్థమవుతుంది. సో గాజా స్ట్రిప్ నుంచి జరుగుతున్నటువంటి దాడుల వాస్తవ స్వరూపం ఏంటంటే, వాళ్ళు కేవలము ఇజ్రాయెల్ని చికాకు పెట్టాలి, ఇజ్రాయెలీ పౌరుల పైన దాడులు చేయాలన్నటువంటి లక్ష్యంతో జరుగుతున్నాయి. అల్ అక్సా మసీదుకి హమాస్ చేస్తున్నటువంటి దాడులకి సంబంధం లేదు. హమాస్ ఒక ఉగ్రవాద సంస్థ, ఈ విషయంలో ఎటువంటి సందేహం ఉండకూడదు. హమాస్కి ఐఎస్ఐఎస్కి ఒక పోలిక ఉంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థకి తనదైనటువంటి భూమి లేదు. అంటే ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తుంటారు, రహస్య స్థావరాల్లోకి వెళ్తుంటారు, వస్తుంటారు, కానీ ఒక భూభాగం పైన పరిపాలన చేసినటువంటి ఉగ్రవాద సంస్థలు తక్కువ. ఎల్టీటీఈ నార్త్ శ్రీలంకలో పరిపాలన చేసింది. అదేవిధంగా ఐఎస్ఐఎస్ సిరియా అండ్ ఇరాక్లో కొంత భూభాగాన్ని తన ఏలుబడిలోకి తెచ్చుకుని పరిపాలన చేసింది. హమాస్ ఉగ్రవాద సంస్థ గాజా స్ట్రిప్ పైన తన ఆధిపత్యాన్ని ఏర్పాటు చేసుకుంది, పన్నులు వసూలు చేస్తుంది, ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుంది, వివిధ దేశాల నుంచి విరాళాలు పొందుతుంది, రహస్య మార్గం గుండా, సముద్ర మార్గం గుండా, అదేవిధంగా ఈజిప్ట్లోని సైనాయి ప్రాంతం నుంచి సొరంగ మార్గం గుండా ఆయుధాలను, రాకెట్ లాంచర్లను, అక్కడ ప్రజలకు తినడానికి తిండి లేదు కానీ రాకెట్ లాంచర్స్ హమాస్ దగ్గర ఉన్నాయి. ఇది మనము హమాస్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ, కొంత భూమిపై కబ్జా చేసిన ఉగ్రవాద సంస్థ అని గుర్తుపెట్టుకోవాలి.